బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారితీసింది. వద్రపు కొత్తూరు మండలం నువ్వుల రివికి చెందిన మువ్వల నగేష్ చిలకలపాలు శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో జాయిన్ అయిన వారం రోజులకే నగేష్ రణస్థలం మండలం సీతంపేట సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతిని బంధువులు పెద్ద ఎత్తున శివాని కాలేజీకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కళాశాలలో ఉండి చదువుతున్న విద్యార్థి బయట ఎలా హత్యకు గురయ్యాడంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల వద్ద బైఠాయించిన మృతిని బంధువులు గేటు పైకెక్కి కళాశాలలోకి ప్రవేశించారు. ఆగ్రహంతో కాలేజీ బస్సును ధ్వంసం చేశారు, భవనాల అద్దాలను పగలగొట్టారు. దీంతో శివాని కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే నగేష్ హత్యకు గురయ్యాడని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు.